బాలుగారు కోట్లాది మంది అభిమానులకి ఆయన పాటని అభిమానించే కోట్లాది మందికి అంటే ఏమన్నా కావచ్చు ఆయన ఒక ఒక తండ్రి కావచ్చు ఒక మావయ్య కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు ఆయన పాటల ద్వారా చెప్తున్నాను బట్ నాకు అలాగే మా సంగీత కుటుంబానికి మాకందరికి ఆయన మమ్మల్ని ముందుండి నడిపించిన ఒక మార్గదర్శి కేవలం పాటలే కాదు ఆయన పాటల ద్వారా మనం చాలా నేర్చుకుంటాం అంటే ఒక సింగర్గా ఒక కళాకారుడిగా చాలా నేర్చుకోవడానికి ఉంది ఒక పాటలో అంటే ఒక గాయకుడు ఎలా పాడాలి ఎంతవరకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ ఆపాలి అన్నీ అసలు ఒక ఆయన ఒక గ్రంథం సో ఆయన పాట ద్వారా ఇవన్నీ నేర్చుకోవచ్చు అండ్ ఆయన మాట ద్వారా ఒక మనిషి ఎలా ఉండాలి ఒక మనిషి నడవడిక ప్రవర్తన ఎలా ఉండాలి నలుగురిలో ఎలా ప్రవర్తించాలి అలాగే పెద్దల పట్ల ఎలా ఉండాలి ఇవన్నీ సంస్కారం అనేది ఆయన మాట ద్వారా సో ఆయన మాట పాట రెండు కూడా పాఠాలే సో అలాంటి బాలుగారు పర్సనల్గా నాకు చాలామంది సింగర్స్కి కూడా అంటే మా లైఫ్ని ఏదో ఏదో విధంగా టచ్ చేసిన ఒక మహానుభావుడు ఆయన ఎందుకంటే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం ఆయన అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సినీ మ్యూజిషియన్స్ యూనియన్ మా ఫిల్మ్ ఫెడరేషన్లో ఒక భాగమైన సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి నేను ప్రెసిడెంట్ని నేను ఛార్జ్ తీసుకున్నాక కళాకారుల కోసం ఏదైనా చేయాలి ఎందుకంటే చాలామంది వృద్ధ కళాకారులు అలాగే అనారోగ్యం వల్ల ప్లే చేయడం మానేసిన మ్యూజిషియన్స్ లేకపోతే ఓల్డ్ ఏజ్ వల్ల మానేసిన వాళ్ళు వర్క్ లేని వాళ్ళు ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాక మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ తగ్గిపోయాయి కాబట్టి అలా వర్క్ కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన్ని సంప్రదించడం జరిగింది ఒక ఫండ్ రైజింగ్ షో చేద్దాం అనుకుంటున్నాం సార్ అని ఆయన చెప్పిన మాట అమ్మ నేను కళాకారులకి ఏది మీరు చేస్తానన్నా నేను ముందు ఉంటాను మీరు ఎప్పుడు సంకోచించద్దు నేను నేను వస్తున్నాను మీ ప్రోగ్రామ్కి అండ్ ఆ కార్యక్రమం కోసం ఆయన మూడు డేట్స్ మార్చుకొని మాకు డేట్ ఇవ్వడం జరిగింది సో కళాకారులు అంటే అంత ప్రాణం ఆయనకి చాలా చాలా ఇష్టం మ్యూజిషియన్స్ అన్న సింగర్స్ అన్న సో అలాగా ముందుండి ఆ కార్యక్రమాన్ని అన్నీ తానే నడిపించారు బాలుగారు అలాంటి బాలుగారు అంటే లేరని నేను అనుకోవట్లేదండి నాకు నాకు ఎక్కడ ఎక్కడ చూసినా నాకు బాలుగారు కనపడతారు వినపడతారు పొద్దునుంచి మన జీవితంలో ఒక భాగం అయిపోయారు ఆయన సో అలాంటి బాలుగారు లేరని అయితే నేను అనుకోవట్లేదు ఆయన సదా జీవించే ఉంటారు ఆయన పాట ఆయన రెండు కూడా చిరంజీవులే